సో ఈ ఇయర్ మొత్తంగా మీదే అన్నట్టు సాగింది. సో 2020 కూడా మీ ఇయరే ఉండాలి అని కోరుకుంటున్నాను. సో ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ. మారుతి, చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఈ ఆపర్చునిటీకి. అంటే మహాన్ బావుడు నా ఫస్ట్ ఫిలిం మారుతితో. జనరల్గా మారుతి సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. జనరల్గా చాలా ఈజీగా ఉంటుంది ఫిలిం. ఎంత కష్టమైన సీన్ అయినా కూడా ఈజీగా మనల్ని డ్రైవ్ చేసి తీసుకెళ్ళిపోతాడు సీన్కి. సో మారుతికి ఆ గ్రేట్ టాలెంట్ ఉంది, ఆ పవర్ ఉంది. సో ఎంత కష్టం అంటే సీన్ చూస్తే చాలా పెద్ద సీన్గా ఉంటుంది, బట్ ది వే హి నరేట్స్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా అంత ఈజీగా హీల్ గివ్ ద ఫీడ్బ్యాక్స్ ప్రాపర్గా. సో ఐ థింక్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ డైరెక్టర్స్ హూ హాస్ గివెన్ మీ బిగ్గర్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఈజీగా నాకు పెద్ద సక్సెస్ ఇచ్చేది మారుతి. థ్యాంక్ యూ మారుతి, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవెనింగ్, వెల్కమ్ సార్ సుకుమార్ గారు, వెల్కమ్ టు ద ఈవెంట్ పక్కనే. సో యూవీ క్రియేషన్స్ ఆఫ్టర్ సరైనోడు నాకు బ్రేక్ తర్వాత యూవీ క్రియేషన్స్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ విత్ మీ అండ్ దే గాట్ మీ ఫర్ మగన్ బావుడు అండ్ బాగ్మతి. సో లైఫ్ లాంగ్ ఐ విల్ బి దేర్ ఫర్ యూవీ క్రియేషన్స్ ఫర్ వాట్ ఎవర్. అంటే ఎనీ టైం ఒక అంబులెన్స్ లాగా, మ్యూజికల్ అంబులెన్స్ లాగా వాళ్ళకి పనిచేస్తాను డెఫినెట్గా. సో థ్యాంక్ యూ యూవీ వంశీ అండ్ ప్రమోద్ అండ్ వికీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ జిఏ టూలో దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం ఆఫ్టర్ శ్రీరస్తు శుభమస్తు. థ్యాంక్ యూ వాసు, నీ నవ్వులోనే తెలుస్తుంది. అంటే పాయసం చేసి ఉప్పురై చేసి వెళ్ళిపోయాను నీ ఫీలింగ్ కదా, లాస్ట్ రెండు రోజులు లేటప్పటికి. థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అంటే సినిమా కథ వినినప్పటి నుంచే సో నాకు తెలుసు, ఓకే ఒకసారి యూవీ అండ్ జిఏ టూ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అంటే డెఫినెట్గా స్టోరీలో వాళ్ళు మారుతి పైన పెట్టుకున్న అంత నమ్మకం అది డెఫినెట్గా ఫెయిల్ అవ్వదని ఎక్కడో, బట్ ఉన్నా నాకు తేజీగా ఒక సక్సెస్ రావాలని. రే కొంచెం సీరియస్గా మాట్లాడినప్పుడు నవ్వద్రా రే, మొన్న కూడా తెలుగులో ఏదో రాసి ట్వీట్ పెడితే ఒక నిమిషంలో చంపేశావు కదా ఆ ట్వీట్ని. రే నేను చదివాను రా, గూగుల్లో ఉందిరా, ఈజీగా టైప్ చేస్తే వస్తుంది. సో నిజంగా 3000 రీట్వీట్స్ వచ్చిందిరా దానికి. సో తేజ్ నేను క్రికెట్ మేట్స్ అనమాట. సో మాకు ఎప్పుడో చిన్న బాండింగ్, ఎప్పటి నుంచో సరే చేసిన సినిమాలో పెద్దగా వర్కౌట్ కాలేదు, బట్ ఆడియో వైజ్ ఓకే ఎక్కడో వీ హ్యావ్ డన్ బెస్ట్, బట్ సినిమాగా అంత హ్యాపీనెస్ ఇవ్వలేదు. నిజంగా మారుతి నీకు తెలీదు, ఈ సినిమా చూసి నిజంగా హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. నీకు తెలీదు యూ మేడ్ అవర్ రిలేషన్షిప్ మోర్ స్ట్రాంగర్ అండ్ మనీ. నవ్వుతా అందరు నవ్వుతున్నారు. సరే ఓకే ఫైన్ ఓకే. సో నవ్వాలని ఫిక్స్ అయిపోయారు. అండ్ రాశి ఏ రా వద్ద ఆపేనా. అండ్ సచ్ అ గ్రేట్ పిల్లర్స్ సత్యరాజ్ గారు అండ్ రావు రమేష్ గారు, వాళ్ళని వాళ్ళ సీన్కి వస్తేనే వాళ్ళు థియేటర్ మీద వస్తేనే ఫుల్ అయిపోతుంది స్క్రీన్. వాళ్ళు అంత గ్రేట్ ఆర్టిస్ట్. సో అలాంటి వాళ్ళతో పనిచేయడం చాలా ఫీలింగ్ వెరీ గ్రేట్ అబౌట్ సార్. యూ రియలీ రాక్డ్. మీ 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 సీన్స్ చూసి ఇంకా భయపడ్డాను సార్, ఇంకా జాగ్రత్త. అంటే ఎంత కామెడీ సీన్స్ అన్ని చేసేది సార్, అంటే కష్టమైన సీన్స్ అన్ని చేసేది. కామెడీ చేయడం చాలా కష్టం సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ డైలాగ్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, దానికి చాలా టాలెంట్ కావాలి. సో మారుతి థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ హోల్ టీమ్. రాశి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. అసలు మీరు మాట్లాడుతుంటే నాకు మీ ఇద్దరు కెమిస్ట్రీ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు ఐ రియలీ థింక్ దిస్ ఇస్ వెరీ